నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు నగరం ఇస్కాన్ సిటీలోని సిటీ ఎమ్మెల్యే కార్యాలయంలో అంజా హుస్సేన్, సిద్దిక్ బాషాలను 3 జిల్లాల మైనారిటీ కన్వీనర్, నెల్లూరు జిల్లా మైనారిటీ అధ్యక్షుడిగా నియమించడంతో శుక్రవారం సాయంత్రం సిటీ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను గజమాలతో సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మైనారిటీలకు సముచిత స్థానం కల్పిస్తామని, భవిష్యత్తులో మరిన్ని పదవులు మైనారిటీలకు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు కర్ముల్లా, వక్ఫ్ బోర్డు చైర్మన్ మీరా, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. గతంలో నెల్లూరు జిల్లాకి మైనారిటీ వింగ్ అధ్యక్షుడిగా పనిచేసిన హంజాబాయి ని 3 జిల్లాల అధ్యక్షుడిగా నియమించడం, అలాగే సిద్దిక్ ని ముత్తనంగా జిల్లాకు సంబంధించి మైనారిటీ అధ్యక్షుడిగా నియమించడం, నెల్లూరు నగరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలుగా గట్టిగా ఎలక్షన్ చేయటం, ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉండటం, ఈరోజు ఒక మంచి బాధ్యతని అప్పగించడం జరిగింది. ఒక నమ్మకంతో ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయటమే కాకుండా అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారికి అండగా, మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు, మాకు అండగా ఉన్నారు. ఇప్పటికే ఎప్పుడు నెల్లూరు జిల్లాలో గతంలో మైనార్టీలకు మేయర్ ఇచ్చినా, ఇప్పుడు ఒక డిప్యూటీ మేయర్ ఇచ్చినా, ఇదే కాకుండా రాష్ట్ర స్థాయి పదవులు, ఒక చైర్మన్ జిల్లా నుంచి అయితే 2 చైర్మన్ పదవులు, అనేక డైరెక్టర్ పదవులు కూడా రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు నెల్లూరు నగరం నుంచి మీరాకి. ఇదే కాకుండా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ జిల్లా నుంచి మైనార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పెద్ద పీట వేస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు చెప్పారు, తప్పకుండా మన మైనార్టీలకి ఇంకా పెద్ద పదవి, తప్పకుండా ఈ పార్టీ ఏదో ఓడిపోతామన్న టైంలో పదవి ఇచ్చి మేము ఇచ్చామని చెప్పుకోవటం కాదు, తప్పకుండా ఒక సముచిత స్థానం ఎప్పుడు కూడా. ఇప్పుడు కార్పొరేషన్ లో కూడా తీసుకుంటే, ఒక నగరంలోనే గతంలో 3 ఉంటే దాన్ని లాస్ట్ టైం 4 ఇచ్చాం, ఈ రోజు 5 కార్పొరేటర్లు, 5 మంది కార్పొరేటర్ ఒక నగర నియోజకవర్గంలోనే. సో ఇంకా కూడా తప్పకుండా, ఎందుకంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇష్టానుసారంగా, నోరు తెరిస్తే వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ ఏం చేశారు, ఈ రోజు చెప్తున్న మాట్లాడే వాళ్ళు పెంచేయాలని చెప్పి కొద్దిగా బైఫరికేషన్ కూడా చేసి 5 మంది కార్పొరేటర్, 28 మంది కార్పొరేటర్, వాళ్ళు చెప్పిన వాళ్ళు మాటకొస్తే మేమేదో పెద్ద మైనార్టీలు చేస్తాను వాళ్ళు ఇచ్చిన వాళ్ళు 2, మాటకొస్తే ఒక మేము మాకేదో ఎక్కువ ప్రేమ ఉంది, మేమేదో అద్భుతమైన మాకు మైనార్టీల మీద ప్రేమ ఉంది, నేనేదో చేస్తా అని చెప్పిన వాళ్ళు 26లో ఇచ్చింది 2, అదే అనిల్ కుమార్ యాదవ్ 28లో ఇచ్చింది 5. సో మాటకు వస్తే మేము అంటే మేము చేసే పని ఎంతవరకు చెప్పుకోవాలి అంతవరకే, కానీ ఊరికేనే ఒక ఏదో కొందరిని దమ్ముకుని పక్కన పెట్టుకొని వాళ్ళ చేత చెప్పించుకున్నంత మాత్రాన ప్రేమ ఉండదు. ఇప్పుడు అవసరమైనప్పుడు తప్పకుండా మా ప్రేమ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు అండదండలు ఉంటాయి. కాబట్టి ఈరోజు బయటకు వస్తా ఉన్న ఎవరెవరు నిజమైన మైనారిటీలకి అండదండలుగా ఉన్నారు, ఎవరన్నది నిజంగానే బయటకు వస్తుంది. కాబట్టి ఊరికినే బూటకప్పు అధికారం ఉన్నంత సేపు పట్టించుకోకుండా, అధికారం పోయినప్పుడు దానికోసమే నేను వెళ్ళాను, ఓట్ల కోసమే నేను పోరాటం కోసమే వెళ్ళాను అని ఒక ఇది చేసే కార్యక్రమం ఎప్పుడు నేను చెయ్యం, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. తప్పకుండా మళ్ళీ పెద్ద పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే తప్పకుండా తీసుకువస్తాము. తొందరలోనే ఖచ్చితంగా ఈసారి పెద్దపీటలో నెల్లూరు జిల్లా నుంచి ఉంటుంది మైనార్టీలకు అని చెప్తా ఉన్నాను. నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించే ప్రార్థన.